हेलो व्यूअर्स वेलकम टू सिक्स जेवीआर चमलापुरम वारी रत्नांजलि गत 32 సంవత్సరాలుగా ज्योतिष्यम అలాగే రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిషాలయాన్ని స్థాపించి కాలక్రమేణ సిక్స్ జేవీఆర్ చమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు ज्योतिष्यम అలాగే రత్నశాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతిరావు చమలాపురం వారు మనతో ఉన్నారు. ఇన్ ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అలాగే జమాలజిస్ట్. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎస్, అది ఎంత నిజమో మా సిక్స్ జేవీఆర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది. ఒక్క ఇండియాలో మాత్రమే కాదు, బ్యాంకాక్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బి నగర్లో ఉన్నటువంటి సిక్స్ జేవీఆర్ లో పొందుపరుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సిక్స్ జేవీఆర్ కి విచ్చేయండి. మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైస్ లో పొందండి. మరి మా అడ్రస్ సిక్స్ జేవీఆర్ జమలాపురం వారి రత్నాంజలి, కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్ 7B, ఎల్బి నగర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9705257180. ప్రీవియస్ ఎపిసోడ్ లో మనం డి లెటర్ గురించి చూసాము. ఈ ఎపిసోడ్ లో మనం ఈ లెటర్ గురించి మాట్లాడుకుందామా? ఈ లెటర్, ఓకేనమ్మా, తప్పకుండా. ఇప్పుడు ఈ అనే లెటరు తెలుగులో చూసుకునేసరికి ఏమైపోతుందంటే, ఈ అనే దాన్ని దేనికి వాడుతుంటామంటే, ఏడు కొండలు, ఏసయ్య, ఈశ్వర్ అనే పేర్లకి మనం ఈ అనే లెటర్ని వాడుతుంటాం. ఇది మన వృషభ రాశిలోకి వస్తుంది. జనరల్గా ఈ అనే పేరుతో స్టార్ట్ చేసుకున్న వాళ్ళందరూ వృషభ రాశిలో ఎలా ఉంది అని చూసుకుంటే అందులో ఉన్నట్టుగానే వాళ్ళ జీవితం సాగుతూ ఉంటుంది చాలా మటుకు. ఇకపోతే ఈ అనేది సంఖ్యాశాస్త్రరీత్యా తీసుకున్నట్లయితే ఈ అనే లెటరు 5 నెంబర్తో కూడుకున్నట్టుంది. 5 అంటే నేను గత ఎపిసోడ్లో నెంబర్స్ గురించి చెప్పేటప్పుడు 5 గురించి చెప్పానమ్మా. 5 ఎంత గొప్ప నెంబరు అంటే బుధుడు దాని అధిపతి. ఇప్పుడు సాయి బాబా మన సాయి అని రాస్తే టోటల్ 5 అని వస్తుంది. అలాగే పుట్టపర్తి సాయిబాబా, సో 23rd డేట్లో పుట్టాడు, అంటే 2, 3, 5 అంటే 5 అని వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ 14th అంటే 1, 4, 5 అంటే ఇక్కడ సంఖ్యని నేను చెప్తున్నాను. యాక్చువల్గా ఈ అనే అక్షరానికి అధిపతి ఏ సంఖ్య అంటే బుధుడు. బుధుడు అధిపతి ఉన్నాడు ఒక జవహర్లాల్ నెహ్రూ, అంటే ఒక పుట్టపతి సాయిబాబా, అంటే వరల్డ్ వైజ్ ఆయనకి భక్తులు కదా. మామూలు సాయిబాబా అది కూడా సాయి అని రాస్తే వరల్డ్ వైడ్. ఇట్లా విక్టోరియా మహారాణి 23rd డేట్. ఇలా నెంబర్ 1 అంటే ప్రముఖులు, స్వామీజీలు, కోటీశ్వరులు. ఇంకా చెప్పాలంటే ఈ పేరు వదిలిపెట్టి ఈ 5 నెంబర్ గురించి గొప్పతనం చెప్తున్నాను. ప్రపంచంలో ఒక దేశం గురించి కాదు, ప్రపంచంలో ప్రముఖ కోటీశ్వరులు, మామూలు కోటీశ్వరులు ప్రతి సందులోనూ ఇంటికి ఇద్దరు ముగ్గురు ఉంటుంటారు అది కాదు, ప్రముఖ కోటీశ్వరులు అనే వాళ్ళని 100 మందిని లిస్ట్అవుట్ చేస్తే త్రూఅవుట్ ద వరల్డ్ వైడ్ అందులో 5 నెంబరు స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ పేర్లో కానీ మధ్యలో కానీ డామినేట్స్, లేదా జాతక చక్రం వేస్తే ఆ బుధగ్రహం ఎక్కడో డామినేట్గా ఉంటే అలాంటి వాళ్ళు 100 మంది ప్రముఖ కోటీశ్వరులలో 25 నుంచి 30 మంది ఈ 5 నెంబర్ వాళ్ళు ఉంటారు. ఎంత గ్రేట్ అమ్మాయి, ఇట్స్ నాట్ ఏ జోక్. 5 నెంబర్కి అంత పవర్ ఉండండి. సో అలాంటి మంచి పవరు ఈ ఈ లెటర్కి ఉంది. ఇప్పుడు ఈ లెటర్లో చూడు గమ్మత్, ఇంకా నేను చెప్పిన ప్రముఖ కోటీశ్వరులను వదిలిపెట్టు, ఈ అనేవాళ్ళు అబ్బా ఎవరుంటారబ్బా అని. ఇప్పుడు జంతుజాలంలో తీసుకున్నా కూడా ఈ స్టాండ్స్ ఫర్ ఎలిఫెంట్, అంటే అన్ని జీవరాశులు కూడా ఎంత హ్యాండ్సమ్ అండ్ పవర్ఫుల్ మనిషి అది కదా. సో కదా అంటే ఇప్పుడు ఏదో ఒక పిల్లలాగా 10 మందిని 5 మందిని కన్నాం కాదు, ఏనుగులో ఒక పిల్లలు కన్నా బ్రహ్మాండంగా ఉండాలంట. అంటే డామినేషన్ టాప్ని మనం ఈతో చూస్తాం మనం. అలాగే 7 కొండలు, 7 కొండల వెంకటేశ్వర స్వామి అంటే అసలు నీకు వరల్డ్ వైడ్ ఆయనకి భక్తులు. ఆయనకి సిరి సంపదలు లోట 7 కొండల్లో ఉన్నంత డబ్బు ఇంకెక్కడా లేదు కదా. ఏ మొత్తం కోట్ల రూపాయల వర్షం ప్రభుత్వాలు రన్ అవుతున్నాయి కదా. అంటే 7 కొండలు అంటే ఆధార. అలాగే ఏసు, ఏసు అనే పేరు ఏసయ్య, ఏసు, ఏసు ప్రభు, ఈతో మనం రాస్తుంటాం. అంటే దానికి ఆ నెంబర్ ఎంత పవర్ఫుల్లో చూడు. ఆ తర్వాత అంటే హిందూ అన్ని మతాల్లోకి హిందూ మతం ముందు పుట్టినా, ఆ తర్వాత ఏసు అని క్రిస్టియన్స్ మతం వచ్చినా కూడా ఈ ఏసయ్య అనే దానికి ఇప్పుడు ఆ మతంలో చేరిన వాళ్ళకే మీకు లక్షలు ఇస్తామండి అని పిలుస్తుంటుంటారు. అంటే కలుపుకోవడానికి, అంటే ఒక చేరిన వాళ్ళకే, అంటే ఏదైనా వాళ్ళు అనాథాశ్రమాలు పెట్టినా అది పెట్టినా కోట్ల ఫండింగ్ ఇస్తుంటారు. మీరు మిగతా ట్రస్టుల కన్నా కూడా ఏసు ప్రభుకి సంబంధించినట్టు కోట్లు బడ్జెట్ ఉంటుంది. అంటే డబ్బు ఎడతెరిపి లేకుండా సంపాదించగలుగుతారు. ఈ అనే లెటర్తో కనుక స్టార్ట్ అయ్యి ఏదైనా పేరు పెట్టుకుంటే వాళ్ళు నిజంగా అదృష్టవంతులే.
మంచి కళాకారులు కూడా. ఈవెన్ ఇంకాలా చెప్పాలంటే కష్టజీవులు వీళ్ళు చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మన ఏడు కొండల గురించి అడిగినప్పుడు కూడా మన వెంకటేశ్వర స్వామి ఏం చేశాడంటే అప్పు అంటే పెళ్లి చేసుకోవడం కోసం కష్టపడి అక్కడ అప్పులు తెచ్చుకుని వడ్డీలు కడుతూ ఉన్నాడు అంతే కదా. సో అలాగే ఏసయ్య కూడా ఏం చేశాడు, సిలువ వేయించుకున్నాడు అంటే దెబ్బలు తిన్నాడు, ఎందుకంటే తను నమ్ముకున్న ప్రజల్ని ఉద్ధరించడానికి. అంటే వీళ్ళు చాలా కష్టజీవులు, వీళ్ళకి వద్దంటే డబ్బు వస్తుంది, వద్దంటే డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో అలా తులతొగుతుంటారనమాట. ఇప్పుడు పుట్టభద్ర సాయిబాబు నాకు ఒక రూపాయి వద్దురా బాబు అని సకల భోగాలు అనుభవించేవాడు, అంటే ఐదో నెంబర్తో ఉండడం వల్ల. అలాగే ఇప్పుడు సాయిబాబా అని కూడా, ఇప్పుడు సాయి నామము తలచిన చెంతనే మా ఇంట్లో అంటే లేమి పొడసూపదు అంటుంటారు. అంటే ఐదో నెంబర్కి అంత పవర్. ఓకే, సో ఆ ఐదో నెంబర్ ఈ అనే లెటర్ కొంటాడు ఎంత గొప్ప. కాకపోతే తెలుగులో చాలా తక్కువ మందికి ఉంటుంది ఈ పేరు, వందమో చాలా తక్కువ మందికి ఉంటుంటుంది. కానీ ఈతో కనుక ఏదైనా పెట్టుకోగలిగితే మాత్రం చాలా టాప్ లెవెల్లో వాళ్ళు ఎదుగుతారు. ఎందుకంటే బికాస్ ఈ యొక్క నెంబర్ ఐదుని రావడం ఒకటి. ఇది వదిలిపెడితే మనం వృషభ రాశిలోకి వస్తారని చెప్పాం. వృషభ రాశ్యాధిపతి ఎవరయ్యా అంటే శుక్రుడు. శుక్రుడు ఎంత భోగయోగకారకుడు. తెలుగులో రాశి ప్రకారంగా తీసుకున్న ఈ అనే లెటర్ వృషభ రాశిలోకి వస్తే భోగయోగకారకుడు అంటే ఒక మనిషి లగ్జరీస్ కార్లు వాడాలన్నా, లగ్జరీస్ స్ప్రేస్ వాడాలన్నా, ఆర్నమెంట్స్ వేసుకోవాలన్నా, ఒక లక్ష్మీదేవిలో వెలగాలన్నా శుక్రగ్రహ ప్రభావం ఉండాలి. వాడంత లగ్జరీస్ అనుభవిస్తున్నా అంటే శుక్రుడు ఎక్కడో తన్నడరా విని అంటుంటారు. ఓ పెద్ద సినిమా యాక్టర్ కావాలన్నా, గ్లామరస్ యాక్టర్ కావాలన్నా వాడికి శుక్రుడు కృప ఉండాలి. సో ఇక్కడ ఈలో ఈ రెండు కలిసాయి, ఐదు అండ్ ఆరు, అలా రెండు నెంబర్ల ప్రభావం. అంటే ఈ నెంబర్కి పేరు వాళ్ళకి ఏ నెంబర్ పంచ, ఐదో నెంబర్ ఆరో నెంబర్ రెండు కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఈ అనే లెటర్ మీద పనిచేస్తుంది. అంతటి గొప్పవాడు ఈతో కనుక ఎవరైనా పేర్లు పెట్టుకోగలితే వాళ్ళు అదృష్టవంతులే. అంటే మన అదృష్టం ఉందట అని మనం పెట్టుకోవడం కాకుండా న్యాచురల్గా పెట్టుకున్న వాళ్ళకి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కదా. అనుకోకుండా తెలుసుకుని పెడితే కూడా కొంత పవర్ ఉంటుంది తప్పకుండా. సో ఇదొకటి మెయిన్. రెండో విషయం ఏంటంటే ఇటు రాశి ప్రకారంగా చూసుకుంటే వృషభ రాశిని చూసుకోవాలి. ఈ నెంబర్ వాళ్ళకి డబ్బుకి కొద ఉండదు, తెలివికి కొద ఉండదు, కానీ చాలా కష్టజీవులు. ఒకలాగా చెప్పాలంటే వాళ్ళ జీవితంలో మాత్రం ఎప్పుడూ కష్టాలు ఉంటూనే ఉంటాయి, కానీ వాళ్ళ కింద డబ్బులు కోట్ల కొద్దీ జమ అవుతూనే ఉంటుంది వాళ్ళు ఏ చేసినా. ఇలాంటి వాళ్ళు ఏదైనా సంస్థలో పనిచేయడానికి వెళ్ళారనుకోమా, ఏదైనా ఇండస్ట్రీలో వర్కర్గా ఒక జాబ్ చేయడానికి వెళ్తే అంతకుముందుకు కుంటు పడుతూ ఉన్నటువంటి ఇండస్ట్రీ వీళ్ళు కాలు పెట్టిన తర్వాత విపరీతంగా పైకి వస్తుంది. అలాగే ఇలాంటి వాళ్ళు కనుక ఏదైనా స్కూల్స్లో చేస్తే, చిన్న ప్రైమరీ స్కూల్లో ఇతను టీచర్గా చేరితే తన ప్రభావం వల్ల అది ఏ ఇంజనీరింగ్ కాలేజ్ దాకా ఎదిగిపోతున్నా ప్రైమరీ స్కూల్ కాస్త, అంటే సంస్థ ఎదిగిపోతుంది కదా. కానీ ఇతను ఏం దాచుకోలేదు, హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాడు. కానీ ఇతను కనుక కొంచెం సుఖభోగాల్ని కనుక అనుభవ, వీళ్ళకి డౌట్ ఏమొస్తుంటుందంటే ఎప్పటికప్పుడు బుధుడు కదా, బుధుడు అంటే దాని అంటే క్యాస్ట్ వైజ్గా తీసుకుంటే బుధుడిని కోమటి అంటుంటారు. అంటే ఇదంతా వెనకేయాలి, నేను ఎక్స్పోజ్ చేసుకోకూడదు, ఎక్స్పోజ్ చేసి అందరి దృష్టిలో పడతానేమో, అందరు దృష్టిలో పడకూడదు అనుకుని దాస్తుంటారు. వయసు అయిపోయాక చేసేది ఏముందమ్మా సంపాదించినంత. అందుకే వీళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే మీరు నిరభ్యంతరంగా 100 రూపాయలు మీరు ఈరోజు సంపాదించారంటే 25 నుంచి 30 రూపాయలు మీ శారీరక సుఖభోగముల గురించి ఖర్చు పెట్టుకోండి. ఎందుకు అంటే మీ పుట్టుకే డబ్బు పుట్టుక, అంటే వద్దంటే డబ్బు వస్తుంది. కానీ పిరిగితనంతో నేను ఇది ఖర్చు పెట్టేస్తే రేపనాడు ఎట్లాగా అనేటువంటిది వద్దు. ధైర్యంగా మీ శారీరక ఆనందాన్ని పొందుతూ చేయండి, మీకు ఎక్కడ కూడా తప్పు జరగదు. తర్వాత వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం మాత్రం, ఇప్పుడు మనం కొన్ని ఇండ్ల ముందర మనం ఏం పెడుతుంటామంటే బీవేర్ విత్ డాగ్స్ అని పెడుతుంటాం. వీళ్ళ జాతకంలో మనం ఒకటి చెప్పచ్చు అంటే బీవేర్ విత్ ఫీమేల్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ మోసపోతారు అంటే ఆడవాళ్ళ వల్ల మోసపోతారు. ఆడవాళ్ళ అంటే వీళ్ళ మంచితనాన్ని సొమ్ము చేసుకునే ఆడవాళ్ళే వీళ్ళకి ఎదురవుతారు. వీళ్ళని అంటే అబ్బా పేరు బాగుంది ఇతనికి, ఇతని దగ్గర డబ్బు బాగుంది అనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ప్రేమిస్తాం. మరి అసలు ఎంత కష్టజీవి అంటే మీరు చాలా మంచివాళ్ళు అండి, అసలు మిమ్మల్ని చూస్తే అసలు చాలా గౌరవం అండి అని పొగుడేసి దగ్గర చేరి బ్లాక్మెయిల్గా పాపం ఏం చేస్తారంటే నేను నీ గురించి చెడ్డకు చెప్పకూడదంటే నాకు ఇన్ని లక్షలు ఏం చెప్పి దొల్లేస్తుంటారు. పాపం వీళ్ళు ఎంత జాగ్రత్తగా, వీళ్ళు మందిరం ఉంచిన సొమ్ము ఉంటుంది వీళ్ళ దగ్గర, కష్టార్జితం సొమ్ము ఉంటుంది, పుసుకునే పాపం ఈ పొగుడుతోంది కదా మంచిగా ఉంది కదా నోరు జారితే అది పడిపోయి ఇంకా పాపం వాళ్ళు డబ్బుల్లో పడదు. ఇలాంటి వాళ్ళు కూడా ఏమంటే మేము తెలియక మోసపోయాం, ఇప్పుడు ఏమా పీకి చుట్టుకుంది ఏం చేయాలంటే అని బాధపడేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఈ లెటర్తో స్టార్ట్ అయిన వాళ్ళు ఉంటుంటారు. సో నేను వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే ఈ ఆడవాళ్ళ వ్యామోహంలో పడిపోకుండా, అంటే మీరు పడకపోయినా వాళ్ళు పడేస్తారు, సో ఆ మాయలో పడకుండా, ఒకలాగా ఆడవాళ్ళ దాంట్లో పడకపోయినట్టు ఆడవాళ్ళ మాయ మాటలకి పడకుండా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ
తర్వాత వచ్చిన సొమ్ముని కచ్చగా వినియోగించుకుంటూ సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టయితే ఈ అక్షరంతో ఉన్నటువంటి వాళ్ళు చాలా బాగా పైకి వస్తారు. అయితే 50% సన్నగా నాజుగ్గా ఉండేవాళ్ళు ఉంటారు, ఒక 50% మాత్రమే వాళ్ళ వంశానుక్రమంగా ఏదైనా ఫ్యాటీ ఉన్నట్టయితే అలా ఉంటారు తప్ప మ్యాక్సిమం వీళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటారు. వీళ్ళకి 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా స్పీడ్గా నడవగలిగే శక్తి ఉంటుంది. ఎంత వయసు పెరిగినా చాలా స్పీడ్గా పరిగెడతారు, స్పీడ్గా నడుస్తారు. వీళ్ళ వెనకాతల ఫాలోవర్స్ భయపడిపోవాల్సిందే, అయ్య బాబు ఇంత స్పీడ్గా వెళ్తారు మేము ఎక్కడ ఫాలో అవుతున్నారు బాబు అనేటట్టు. అంత చక్కచక్కచక్క నడవగలుగుతారు, చక్కచక్కచక్క మాట్లాడగలుగుతారు, మేధస్సును ఉపయోగిస్తారు, కష్టపడతారు. ఎవరు అసలు నన్ను అడిగితే ఈ అనే లెటర్తో వచ్చిన వాళ్ళు అని ఎవరిని అసిస్టెంట్గా పెట్టుకున్న వాడు ధన్యుడు. ఎందుకంటే హార్డ్ వర్క్ చేసే అసిస్టెంట్స్ ఇవాళ రేపు ఎక్కడ దొరకరు, 4 రోజులు పనిచేసి పారిపోదాం అనుకునేవాళ్ళు ఉంటారు. కానీ నేను చేసిన చోట మా బాస్ బాగుండాలి అని మంచి మనసుతో చేసేవాళ్ళు కూడా ఈ లెటర్తో ఉండేవాళ్ళు ఉంటారు. అర్థం లేదు, ఎంతటి భారాన్ని ఇచ్చినా అటు ఏనుగులా అలా దిట్టంగా ఉంటారు, భయపడరు. కొంతమంది వర్క్కి భయపడి ఆయ్ బాబు ఆయన జీతం ఎక్కువ ఇస్తాడు కానివ్వండి బాగా మమ్మల్ని పిండేస్తాడు ఆయన దగ్గర మేము చేయలేం బయటకు వెళ్ళిపోతూ ఉంటుంటారు, అంటే భరించలేక. కానీ అట్లా కాదు, ఎంత ఇచ్చినా సరే మా బాస్ హ్యాపీగా ఉండాలనుకుంటారు. అలాంటి హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కూడా వీళ్ళ దాంట్లో ఉంటుంటారనమాట. అదృష్టవంతులు, కష్టజీవులు, వద్దంటే డబ్బు వస్తుంది. సో దాన్ని ఒక్క ఫిమేల్స్ విషయంలో జాగ్రత్త పడితే వీళ్ళ లైఫ్లో తిరుగులేదు. వీళ్ళకి లక్కీ నెంబర్లు 5, 6, 3. వీళ్ళు కనుక ఈ నెంబర్ల మీద ఎంత పెట్టుబడి పెడితే అంత మంచిది. 8వ నెంబరు సమ సంఖ్య, నో లాస్ నో ప్రాఫిట్గా ఉంటుంది. మరి వీళ్ళు ధరించుకోవాల్సిన రత్నం ఏంటి అంటే ఆడవాళ్ళ మాయలో పడకుండా తన్ను తాను రక్షించుకోగలగాలన్నా, లేదు నేను సంపాదించిన దాంట్లో ఒక వాటా నేను ఖర్చు పెట్టుకోవాలని కొంచెం కోరిక కలిగి సద్వినియోగపరచుకోవాలన్నా, తను అలాంటి బుద్ధిని కలిగించే శక్తి తనకిచ్చేటువంటి రాయి పేరు గరుడ పచ్చ, ఎ రియల్ ఎమరాల్డ్. కొంతమంది గరుడ పచ్చని ఎమరాల్డ్ అని చెప్పిస్తున్నారు. ఎమరాల్డ్లో 90% ఆర్టిఫిషియల్ ఎమరాల్డ్స్ వస్తాయి, అంటే అద్దంలాగా మెరిసిపోతుంటాయి. ఇది మెరవదు, మొద్దుగా ఉంటుంది, డార్క్గా ఉంటుంది. మనం ఇలా బాగా ఎమరాల్డ్ని అబ్జర్వ్ చేస్తే లోపల ఒక ఆకులాగా, తమలపాకులాగా అంటే డార్క్గా ఉండడం, లేయర్గా ఉండడం ఉంటుంటుంది అనమాట. సో అలాంటి గరుడ పచ్చ దాన్ని కనుక మగవాళ్ళైతే కుడిచే చిటికినేలికి, ఆడవాళ్ళైతే ఎడంచే చిటికినేలికి పెట్టుకున్నట్టయితే వాళ్ళకి తిరుగులేదు. వీళ్ళకి బాగా అదృష్టాన్ని ఇచ్చే రంగులు నలుపు, నీలం, ఆకుపచ్చ. విపరీతమైనటువంటి అదృష్టాన్ని ఇస్తాయి వీళ్ళు. వీటిని ఎంత ధరిస్తే అంత బాగా నీలము రంగు, నలుపు రంగు, ఆకుపచ్చ రంగు ధరించారా బ్రహ్మాండం. వీళ్ళు ధరించుకోకుండా ఉండాల్సింది అంటే ఆడవాళ్ళ మాయలో పడకుండా ఉండాలి, వీళ్ళ హెల్త్ను కాపాడుకోవాలి. వీళ్ళకి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లం దేంట్లో వస్తుందంటే లెగ్స్, కాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. కాళ్ళు తిమ్మిరి లాగడం, కాళ్ళకి దెబ్బలు తగలడం, కాళ్ళ నరాలు లాగడం, కొంచెం కాళ్ళకి, ఎందుకంటే బాగా కష్టపడుతుంటారు, శ్రమిస్తుంటారు, ఎంతటి బరువునైనా మోద్దాం అనుకుంటారు. కొంచెం ప్రభావం ఎక్కువగా స్ట్రెస్ కాళ్ళ మీద పడుతుంటుంది. సో కాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే సరిపోతుంది, ఇంకా మిగతా జబ్బులు ఏవి పెద్దగా రావు. సో వీళ్ళకి 5, 6, 3 లక్కీ నెంబర్లు సాయిబాబాని, లక్ష్మీదేవిని, వెంకటేశ్వర స్వామిని. ఎంత కొలుస్తే అంత పైకి వస్తారు. సాయిబాబా, లక్ష్మీదేవి, వెంకటేశ్వరని కొలవాలి. వీళ్ళు వాడకూడని రంగు, మాయలో పడకుండా కాపాడుకోవాల్సిన రంగు తెలుపు రంగు ఒకటి. ఇది కాకుండా టమాటా రెడ్, టమాటా పండుతో ఉన్నటువంటి రెడ్ కలర్, అవి తొడిగినప్పుడల్లా ఆర్థిక నష్టం, అనారోగ్యాలు, ఇబ్బందులు కలిగేటువంటి వాతావరణంలో వాళ్ళు పడుతుంటారు అనమాట. సో ఆ మాయలో పడుకుంటే అలా తీసుకుంటుండాలి. సో ఈ అనే లెటర్ చాలా పర్ఫెక్ట్ లెటర్. ఈ అనే పేర్లు చాలామంది తక్కువ పెట్టుకుంటారు, కానీ దయచేసి అంటే నా ఇప్పుడు వీడియో చూసాక చాలామంది పెట్టుకోవడం కూడా ట్రై చేస్తుంటారు. ఈ అనే లెటర్తో పెట్టుకుంటే వాళ్ళు చాలా లక్కీస్ట్ ఫెయిల్ అవుతుంటారు. కాకపోతే వాళ్ళ నేమ్ కరెక్షన్లోకి నేను కొంచెం చెప్పేది ఏంటంటే, లాస్ట్లో కనుక రాకూడని లెటర్ ఏదైనా ఉంటుందా అంటే అది ఐ అనే లెటర్ ఒకటి రాకూడదు. తర్వాత అంటే లాస్ట్లో ఐ అనేది ఒకటి రాకూడదు. తర్వాత ఎఫ్ అనే అక్షరం ఒకటి రాకూడదు. ఎఫ్ అని వచ్చినా కూడా ఇంగ్లీష్లో అంటే మన తెలుగు వాళ్ళలో రాకపోయినా కొంతమంది తుర్క వాళ్ళలో కానీ లేకపోతే ఇంకేదైనా ఇక ఇంగ్లీష్ వాళ్ళలో కానీ రావచ్చు. సో నేను లెటర్ అనేది అందరికీ ఆల్ఫాబెట్ అనేది అందరికీ కాబట్టి నేను చెప్పేది అంటే లాస్ట్లో ఎఫ్ అనే అక్షరం వచ్చేట్టుగా కానీ లేకపోతే ఐ అనే అక్షరం కూడా రాకుండా కొంచెం జాగ్రత్త పడితే వాళ్ళ లైఫ్ చాలా స్మూత్ అండ్ హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది. దాని నుంచి ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏమా ఓకే కాదు సార్, మీరు చెప్పారు కదా ఇప్పుడు వీళ్ళు బివేర్ విత్ ఫీమేల్స్ అన్నీ, ఒకవేళ పొరపాటున వాళ్ళు పడితే వాళ్ళు దాని నుంచి బయటికి రావడానికి ఏదైనా పరిష్కారం, దాని నుంచి కనుక వీళ్ళు బయట పడాలి అంటే నేను చెప్పాను దానికే గరుడ పచ్చని పెట్టుకోవడం వల్ల అసలు మాయలో పడకుండా ఉంటారని ఒకటి. ఒకవేళ తీరా పడిపోయిన తర్వాత వాళ్ళు ఎలా బయటికి రావాలి అనేటువంటిది వాళ్ళు ఎప్పుడైనా సరే మా కన్సల్టెన్సీకి వస్తే వాళ్ళ హ్యాండ్ ప్రింట్ కూడా చూసి ఏ టైంలో వాళ్ళు దాంట్లోంచి బయటపడడానికి టైం బాగుంది అంటే ఏ దేవుడు ప్రార్థన చేయని దేవుడిని కూడా చెప్పాను వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని కొలవడం వల్ల కొంత గట్టెక్కుతారు అని చెప్పి. సో ఒక ఇంకేదైనా జాతక రీచార్జ్ ఇన్ డీటెయిల్ చూడాలంటే ఆ వ్యక్తి యొక్క హస్తరేఖలు
చాలా ఇంపార్టెంట్. అందుకే చెప్పి అలాంటి వాళ్ళు ఏదైనా మా కన్సల్టెన్సీకి వస్తే కనుక మంచి రెమెడీ కూడా ఇస్తాను. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. నా కన్సల్టేషన్ ఫ్రీ కన్సల్టేషన్, దాదాపు 34 ఇయర్స్ నుంచి ఫ్రీ కన్సల్టెన్సీ ఉంది. కొంతమంది కన్సల్టెన్సీ ద్వారా ఏం చేస్తుంటారంటే కొంచెం పేరు వచ్చే వరకు ఫ్రీ అని చెప్పి, కొంచెం పేరు వచ్చి పబ్లిక్ వచ్చాక కన్సల్టేషన్ పెట్టుకున్న వాళ్ళు చాలామంది లక్షల మంది తీసుకుంటారు. కానీ గొప్పతనం ఏంటంటే 34 ఇయర్స్ నుంచి రోజుకి 120 నుంచి 200 మందికి కన్సల్టేషన్ ద్వారా ఇలా వాగుతూనే ఉండి ఫ్రీ కన్సల్టేషన్ ద్వారా చెప్తూనే ఉన్నాం. ఆన్లైన్లో ఎవరైనా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు కూడా మేము ఫ్రీ కన్సల్ట్ చెప్తున్నాం. సో ఇంతటి చక్కటి సర్వీస్ని వాళ్ళు హ్యాపీగా ధైర్యంగా వినియోగించుకోవచ్చు. వచ్చి ఒకవేళ నేను ఇంకో ఫెసిలిటీ, సార్ దూరంలో ఉన్నాం కదండి, మేము దగ్గరలో మేము రాలేకపోతున్నాం, మీ అపాయింట్మెంట్ కూడా సరిగ్గా దొరకట్లేదు అన్న వాళ్ళకి ఆన్లైన్ నెంబర్ కూడా మనది ఉంటుందమ్మా, మన ఆఫీస్ ఫోన్ ఆన్లైన్ నెంబర్ ద్వారా కూడా వాళ్ళు వెళ్ళినట్టయితే దాంట్లో కూడా మేము చక్కగా ఫ్రీ కన్సల్టేషన్ చెప్పి వాళ్ళకి అన్ని డౌట్స్ కాకపోతే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ చేతిరేఖలు రెండు వాట్సాప్ ఫోటోలు తీసి ఇలా వేళ్ళ తగ్గించట్టు ఇలా స్ట్రైట్ తీయాలి, సైడ్స్ తీయాలి, ఇలా సగం లైన్స్ స్ట్రైట్ ఉంటాయి. ఎందుకంటే ఉచ్చులో ఇరుక్కుపోయిన వాళ్ళు, కోర్టు కేసులో ఇరుక్కుపోయిన ఆడవాళ్ళ బ్లాక్ మెయిల్ ఇరుక్కుపోయిన వాళ్ళు బయటికి రావాలంటే ఈ అంచులు కూడా చూడాలి కంపల్సరీగా. సో వీటిని ఫొటోస్ తీసి వాట్సాప్లో మా ఆఫీస్ పంపించినట్టయితే చక్కటి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వడం, దాని నుంచి బయటపడే మార్గాలు మంత్రాలు కూడా నేను ఉచితంగానే చెప్తాను. సర్వీస్ని చక్కగా మీరు వినియోగించుకోవచ్చు. కాకపోతే ఆ గరుడ పచ్చని మాత్రం నేను ప్రతి ఎపిసోడ్లో గంటా పదంగా ఒకటే చెప్తున్నామా, సహజమైనది స్వచ్ఛమైనది మాత్రం పెట్టుకుంటేనే ఫలిస్తుంది. అది మీకు మా 6JVR లో చక్కగా లభ్యమవుతుంది. ఒకవేళ దూరంగా ఉండి వచ్చి వినియోగించుకోలేని వాళ్ళు ఉంటే మీకు అందుబాటులో ఎక్కడైనా కొన్నా అంటే ఆన్లైన్లో కూడా మేము సప్లై చేస్తాం. మా సర్వీస్ ఎంత బాగా ఉంటుందనేది కూడా నేను మరొకసారి చెప్తున్నాను. చాలామందికి ఇప్పుడు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు అంటే డబ్బులు కట్టేస్తాం, వాళ్ళు పంపించేస్తారు. పంపించిన తర్వాత అందులో ఒరిజినల్ ఉండొచ్చు లేకపోవచ్చు, లేకపోతే కింద పడిపోయి పగిలిపోయి ఉండొచ్చు, ఏదైనా మోసం జరిగి ఉండొచ్చు. సో మేము ఏం చెప్తాం ప్రతి ఎపిసోడ్లో, మా సర్వీస్ నేను ఎంత ఫ్రీ సర్వీస్ చేస్తానో మా ఆఫీస్ స్టాఫ్ కూడా అంత ఓపికతో చేస్తారు. మీకు మీకు ఆన్లైన్ ద్వారా ఒక రాయి కావాలంటే మా ల్యాబ్లో టెస్ట్ చేసిన టెస్టిఫికేషన్తో పాటు ఆ రాయిని పంపడం జరుగుతుంది కొరియర్ ద్వారా. అందుకున్న వాళ్ళకి మేము విన్నపం ఏంటంటే మా ఆఫీస్కి వీడియో కాల్ చేయండి. ఒక కొరియర్ దగ్గరించి రాగానే తీసేసుకుని మీరు విప్పేసిన తర్వాత మాకు చేయొద్దు, ఎందుకంటే మీ చేతి నుంచి జారి పడి పగలగొట్టుకుని మాకు చేయొద్దు. మీరు కొరియర్ వచ్చినప్పుడు ఇదిగోండి వెంబడే వీడియో కాల్ చేయండి, మా స్టాఫ్ చూస్తారు. చూసిన తర్వాత మీరు అక్కడ కత్తిరించి తీసి చూడండి, సాటిస్ఫాక్షన్గా పెట్టేసుకోండి. అంటే అంత కేరింగ్, కరెక్ట్ మాది ముట్టింది అక్కడ, అంత కేరింగ్గా తీసుకుంటాం. ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్లో ఏదైనా అక్కడ ప్రాబ్లం వచ్చినట్టయితే మీరు వెంటనే అక్కడే కొరియర్ దగ్గర మళ్ళీ రిటర్న్ చేయడానికి ట్రై చేయండి, మళ్ళీ రీప్లేస్ చేస్తాం. అంటే ఎంతటి గొప్ప సర్వీస్ని మేము ఇస్తున్నాం, దీన్ని వినియోగించుకుంటే అదృష్టం. కాకపోతే మరి సార్ మరి మీకు ఏంటి ఇంత సర్వీస్ ఫ్రీగా చేస్తున్నారు ఏంటి అని అంటే, నేను వాళ్ళ దగ్గర ఒక 3 రూపాయల దక్షిణ మాత్రం అడుగుతాను. అది ఏంటనే చూడండి. ఏంటి 3 రూపాయల దక్షిణ అడుగుతాను అంటే, 1 విశ్వాసం, 2 ఓర్పు, 3 దయచేసి నా దగ్గరికి కన్సల్టెంట్ వచ్చేటప్పుడు రికమెండేషన్స్తో మాత్రం రాకండి. తెలిసిన ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు, తెలిసిన మినిస్టర్ గారు ఫోన్ చేశారంటే, ఎందుకంటే నేను చేసే సర్వీస్కి వందలాది మంది అక్కడ ఉంటారు, పొద్దున్న సాయంత్రం రూమ్లో కూర్చుని ఉంటారు, వాళ్ళు టిఫిన్లు తెచ్చుకుని అక్కడ తింటుంటారు. మీరు రికమెండేషన్తో ఫోర్స్తో వస్తే నేను 34 ఏళ్ళ నుంచి చెప్తూ ధారాళంగా వస్తున్నట్టు నాకు దయచేసి నేను మీకు మంచి చేయడానికి పిలుస్తుంటే మీరు నాకు చెడు చేయకండి. అలా రికమెండేషన్లు రావడం వల్ల మధ్యలో దూరిపోతే పొద్దున్నే ఎదురు చూసిన వాళ్ళు మిమ్మల్ని చూసి ఏమనుకుంటుంటారంటే, ఈయన కూడా పైరికి అలా అంటాడు కానీ ఇంపార్టెంట్ వాళ్ళని రావడం పోనిస్తున్నాడు అనుకునే పేరు వస్తుంది. దయచేసి నేను అడిగిన ఈ 3 రూపాయల దక్షిణ మాత్రం నాకు ఇవ్వండి. ఎందుకంటే నేను బై బర్త్ సాయిబాబా భక్తుని, మా సాయిబాబా అదే చెప్పాడు. ఓకే, నేను అదే చెప్తాను, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతుంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఈ లెటర్ గురించి సార్ చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఎఫ్ లెటర్ గురించి తెలుసుకుందాం. మీకు నేమ్ కరెక్షన్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటే ట్విన్ సిటీస్లో దగ్గరలో ఉంటే నేరుగా మా ఆఫీస్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి, లేదంటే ఫోన్ కాల్ ద్వారా అయినా కానీ ఫ్రీ కన్సల్టెన్సీ పొందొచ్చు. కింద స్క్రోల్ అవుతున్న మా ఆఫీస్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోవద్దు.